హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం ఈరోజు మనం కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్లో టాటా పికప్ ఇంట్రా వి థర్టీ యొక్క వాక్ రౌండ్ రివ్యూ చేయబోతున్నాను ఈ రివ్యూలో దీని యొక్క ఎక్స్టీరియర్స్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వారంటీ అండ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కమర్షియల్ వెహికల్స్ అండ్ కార్ రివ్యూస్ చేస్తుంటాను సో నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆల్రెడీ ఈ టాటా ఇంట్రా వి థర్టీ వచ్చేసి మనకి ఎస్ఈవీ అండ్ పికప్ సెగ్మెంట్ లో వస్తుంది స్మాల్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ బేసిక్ గా చూసుకుంటే ఈ టాటా మోటార్స్ ఎస్ఈ సెగ్మెంట్ లో మనకి మొత్తం త్రీ డివిజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఏస్ ఇంకోటి వచ్చేసి ఇంట్రా సిరీస్ అండ్ ఇంకోటి వచ్చేసి యోధా అయితే ఇక్కడ ఏస్ గనుక చూసుకుంటే మనకి ఎస్సీవీ కార్గోలోకి వస్తుంది అంటే స్మాల్ కమర్షియల్ వెహికల్ కార్గో సెగ్మెంట్ అండ్ ఈ ఇంట్రా వచ్చేసి మనకి పికప్ సిరీస్ లోకి వస్తాయి సో ఈ ఇంట్రా వీ థర్టీ వచ్చేసి మనకి పికప్ అని చెప్పుకోవచ్చు ఈ ఇంట్రా వీ థర్టీ యొక్క అప్లికేషన్స్ కనుక చూసుకుంటే మనకి అగ్రి ప్రొడక్ట్స్ కానీ కొరియర్ పార్సల్ గానీ ఈ కామర్స్ గానీ ఈవెంట్ మేనేజ్మెంట్ గానీ ఫిషరీస్ గానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గానీ మిల్క్ డైరీ వాటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లాంటి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటి అప్లికేషన్స్ కోసం ఈ ఇంట్రా వీ థర్టీ అయితే వాడచ్చు ఈ వి థర్టీ లో మనకు వచ్చేసి లాంగ్ బాడీ వస్తుంది ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది అదే విధంగా మైలేజ్ కనుక చూసుకున్నా కూడా మనకి బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఈ ఇంట్రా వీ థర్టీలో వచ్చేసి మనకి ఫోర్ సిలిండర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ యూనిట్ అయితే వస్తుంది డిఐ ఇంజిన్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి వన్ ఫార్టీ న్యూటన్ మీటర్స్ అండ్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ లీటర్స్ అయితే ఉంటుంది మైలేజ్ విషయానికి వస్తే లోడ్ తో మనకి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు వస్తుంది ఆల్రెడీ దీంతో మైలేజ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఎంటీ వెహికల్ తో ఏకంగా మనకి ట్వంటీ వన్ కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వటం జరిగింది అండ్ ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి క్రోమ్ గ్రిల్ వచ్చింది దాని కింద చూసుకుంటే మనకి సిల్వర్ ట్రీట్మెంట్ లో రేడియేటర్ గ్రిల్ కూడా ఉంది హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి హ్యాలోజన్ యూనిట్స్ వస్తాయి అండ్ దానిపైన టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ మనకి వి థర్టీ బ్యాడ్జ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంట్రా బ్యాడ్జ్ కింద కనుక చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో బంపర్ ఉంది లోవర్ బంపర్ అండ్ దీంట్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ ప్రొవిజన్ కూడా ఉంది ఫాగ్ ల్యాంప్స్ కావాలతో మనం పెట్టించుకోవచ్చు అదేవిధంగా మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైకి వచ్చేస్తే మనకి విండ్షీల్డ్ దగ్గర వైపర్స్ ఉన్నాయి అలా సైడ్స్కి వచ్చేస్తే చూడొచ్చు వింగ్ మిరర్స్ లేదా సైడ్ మిరర్స్ పెద్దగానే ఉన్నాయి టైర్స్ విషయానికి వస్తే ఈ వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఫోర్టీన్ ఇంచ్ టైర్స్ ఇవి పద్నాలుగు ఇంచుల టైర్లు ఇవి అదే విధంగా బ్రేకింగ్ కూడా చూసుకున్నా మనకి డిస్క్ బ్రేక్స్ వస్తే ఫ్రంట్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ కూడా సైడ్ ప్లేస్ చేయడం జరిగింది ఎగ్జాస్ట్ పైప్ అయితే మనకి వెనకాల ఇలా వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి కూలింగ్ లిక్విడ్ ఉంది దాని కింద వచ్చేసి మనకి బ్యాటరీ కూడా ఇవ్వడం జరుగుతుంది యాజ్ స్టాండర్డ్ మనకి కంపెనీ ద్వారా ఎక్సైడ్ బ్యాటరీ వస్తుంది నెక్స్ట్ దీని యొక్క ఛాసీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి హైడ్రోఫామ్ చాసీ వస్తుంది అండ్ ఈ చాసీ ఏదైతే ఉందో ఇది సింగిల్ పీస్ యూనిట్ దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ వెల్డింగ్ అవి ఉండవు లోడ్ బాడీ కూడా దీని ఫ్రేమ్ మీద కూర్చున్నప్పుడు ఏంటంటే మనకి లోడ్ బాడీ మీద వేసే బరువు అంతా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీలో మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు అదే విధంగా దీంట్లో యూజ్ చేసిన సస్పెన్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనకి ఫ్రంట్ వచ్చేసి సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి మొత్తం ఐదు కట్టెలు ఉంటాయి వెనకాల కనుక చూసుకుంటే మనకి మొత్తం ఎనిమిది కట్టెలు ఇవ్వటం జరిగింది సో అదనంగా ఇక్కడ మూడు కట్టెలు ఇవ్వటం జరిగింది ఎందుకంటే మనకి వెయిట్ అన్నది వెనకాలే ఉంటుంది కదా లోడ్ బాడీ అనేది సో దీనివల్ల ఏంటంటే మనకి బాగా పెర్ఫార్మ్ చేస్తుంది వెహికల్ అనేది ఎక్కడైనా గతుకుల్లోకి వెళ్ళినా లేదా స్పీడ్ బ్రేకర్స్ మీద అది బాగా సస్పెన్షన్ బాగా వర్క్ అవుతుంది వెనకాల నెక్స్ట్ లోడ్ బాడీ విషయానికి వస్తే ఇది ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగులు పొడవు ఉంటుంది అండ్ వెడల్పు కనుక చూసుకుంటే ఐదు పాయింట్ మూడు అడుగులు సో పెద్ద బాడీ అనే చెప్పుకోవాలి అదే విధంగా పే లోడ్ కెపాసిటీ వచ్చేసి పదమూడు వందల కేజీలు గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది లేదా పదిహేడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అదే విధంగా ఒకవేళ ఘాట్ రోడ్ లో కూడా వెళ్ళినా మనకి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే దీని యొక్క గ్రేడబిలిటీ వచ్చేసి ముప్పై ఏడు పర్సెంట్ ఇచ్చారు థర్టీ సెవెన్ పర్సెంట్ సో ఎలాంటి కండిషన్ లో అయినా మనకి పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవ్వదు ఇక్కడ వెనకాల కనుక చూసుకుంటే మనకి రెండు పార్కింగ్ సెన్సార్స్ అదే విధంగా వెనకాల ఉన్న టే లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మామూలు టే లైమ్స్ ఉన్నాయి దాంతో పాటు టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు స్పేర్ వీల్ ఏమో వచ్చేసి మనకి ఛాసి కింద ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న లోడ్ బాడీ కన్స్ట్రక్షన్ వచ్చేసి డిఫరెంట్ గా చేయించారు మనకి సైడ్స్ ఉన్న వాల్స్ పొడవు వచ్చాయి అండ్ వచ్చేసి మనకి సపోర్టింగ్ గా రాడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బైట్ వచ్చేసి మనకి టైప్ పాయింట్స్ కి ఉన్నాయి హుక్స్ ఉన్నాయి సో ఇదో టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకి మనకి లోడ్ బాడీ ఇలా కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చూద్దాం ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇంటీరియర్ డోర్ ఓపెనర్ కింద వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి డోర్ పాకెట్ ఉంది ఆల్సో మీకు స్పీకర్స్ కావాలంటే అదే సౌండ్ సిస్టమ్ కావాలంటే అది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సీట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫ్లాట్ బెడ్ సీట్ ఇవ్వడం జరిగింది చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ దాంతో పాటు దీనికి రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది సో మీకు కావాల్సిన యాంగిల్ లో సీట్ అయితే సెట్ చేసుకోవచ్చు అదే విధంగా ఫ్రంట్ కి బ్యాక్ కి కూడా మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ సెంటర్ లో కూర్చోడానికి కూడా ఒక సీట్ ఉంది అండ్ దాని పక్కన ప్రాపర్ ప్యాసెంజర్ సీట్ ఉంది సో క్యాబిన్ లో ముగ్గురు అయితే కూర్చోవచ్చు నో ప్రాబ్లం కింద వచ్చేసి మనకి పెడల్స్ పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఈకో మోడ్ స్విచ్ ఉంది అండ్ దాని పక్కన హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్మెంట్ కంట్రోల్ కూడా ఉంది స్టీరింగ్ వీల్ విషయానికి మనకి త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టు పవర్ స్టీరింగ్ వీల్ సో చాలా ఈజీగా ఉంటుంది ట్రాఫిక్ సిచ్యువేషన్స్ లో అది సో ఏదైతే మనం కార్ డ్రైవ్ చేసినట్టు ఉంటుంది అలా ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సల్ వస్తుంది దీంట్లో మనకి డిజిటల్ స్పీడ్ ఉంది అండ్ పక్కన చిన్న స్క్రీన్ లో వచ్చేసి మనకి ఓడోమీటర్ ట్రిప్ మీటర్ ఇంజన్ టెంపరేచర్ అండ్ ఫ్యూల్ గేజ్ లాంటి ఉన్నాయి అండ్ దాంతో పాటు చుట్టూ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి గ్రాబ్రేల్ ఎక్కడానికి దిగడానికి అదే విధంగా ఒకవేళ ఆడియో సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి దానికి ప్రొవిజన్ కూడా ఉంది ఇక్కడ ఏమో ఒక హోల్డర్స్ అండ్ పాటు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది దాంతోపాటు సేఫ్టీ కోసం ఇక్కడ లాకబుల్ గ్లోవ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు క్యాబిన్ లో ఇక్కడ స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు మనకి ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది నెక్స్ట్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అండ్ స్టీరింగ్ పక్కనే ఉంది కాబట్టి మనకి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ పైకి వచ్చేస్తే మనకి ఇంటీరియర్ రిబిమిరర్ అండ్ దాంతోపాటు ఇక్కడ రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది ఇక్కడేమో మనకి డ్రైవర్ సైడ్ సన్వైజర్ సో క్యాబిన్ వరకు అయితే ఇంతే ఇప్పుడు దీని యొక్క వారంటీ కనుక చూసుకుంటే ఈ ఇంట్రా వీ థర్టీకి టూ ఇయర్స్ అయితే ఇచ్చారు ఫర్ సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షో రూమ్ అయితే ఉంది అండ్ ఒకవేళ బుక్ చేసుకోవాలంటే మీరు ఫైవ్ థౌసండ్ అమౌంట్ కట్టి బుక్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్ ఈ ఇంట్రా వి థర్టీ యొక్క రివ్యూ సో మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కమర్షియల్ వెహికల్ అండ్ కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే